ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన నిరుద్యోగ సమస్య మీద ఎంతగానో పనిచేస్తున్నట్టు. ఆర్ కృష్ణ గారు, వెల్కమ్ టు మా న్యూస్. నమస్తే నమస్తే నమస్తే. ఆర్ కృష్ణ గారు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భర్తీలు ఖాళీల పేరు మీద ఒక రకమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు, మరి అదేవిధంగా నాగార్జున సాగర్ ఎన్నికలు నిరుద్యోగ ఎజెండా మీదనే జరిగేటటువంటి అవకాశం ఉంది. మీరు ఎలా స్పందిస్తారు ఈ అంశం పైన? అంటే ఇది నిజాలు మాట్లాడుకోవాలి, రాజకీయాలు మాట్లాడేది కాదు. నేను నిరుద్యోగుల గురించి రోజు ఒక ఉద్యమం చేస్తున్నా కాబట్టి. అంటే ఇంకా మొన్న బీఆర్సీ కమిటీ ఏదైతే ఇచ్చిందో రిపోర్టు, 191,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి బీఆర్సీ కమిటీ ఇచ్చింది రిపోర్టు. కాబట్టి 191,000 ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి. గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలి, గ్రూప్ టూ నోటిఫికేషన్, గ్రూప్ ఫోర్ క్లారికల్ ఉద్యోగాలు, అదేవిధంగా టీచర్ ఉద్యోగాలు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి కాబట్టి వీటిని భర్తీ చేయాలని చెప్పి నేను అంటున్నాను. కృష్ణ గారు, ఇప్పటి వరకు 192,000 ఉద్యోగాలు భర్తీ చేశామనేటటువంటి చర్చ జరుగుతుంది, మీరు ఎంతవరకు సమర్థిస్తారు ఈ అంశం పైన? అంటే ప్రభుత్వము 132,000 అన్న 92 అది దాదాపు వాస్తవమే. ఎందుకంటే పిఎస్సి ద్వారా 34,000 పైగా జారీ చేసారు, భర్తీ చేసారు, కొన్ని పెండింగ్లు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా 32,000 భర్తీ చేశారు, 2 నోటిఫికేషన్లు కలిపి. ఎలక్ట్రిసిటీ బోర్డులో కూడా 5,000-6,000 మందికి నోటిఫికేషన్ ఇచ్చారు, భర్తీ చేశారు. సోషల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా దాదాపు అది కూడా 5,000-6,000 దాకా చేసినట్టు ఫిగర్ తెలియదు, కానీ బాగానే భర్తీ చేశారు. పంచాయత్ రాజ్ సెక్రటరీలను కూడా సేమ్ డిపార్ట్మెంట్ నుంచి చేశారు, భర్తీ చేశారు. ఇవన్నీ అందులో ఒక్క ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో 24,000 మంది డేల్వేజ్ ఏదైతుందో అది కొత్త నోటిఫికేషన్ కాదు, కానీ వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్, వాళ్ళని మాత్రం పర్మనెంట్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఆ ఒక్క ఫిగర్ తప్ప మిగతా ఫిగర్స్ అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్ అది కరెక్టే, కానీ అది కాదు మాకు కావాల్సింది. ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎట్లయినా వేసిండ్రు, అవి భర్తీ అయినాయి, అది అందరికీ జగమంతా తెలుసు. ఇప్పుడు కావాలన్నా కాదన్నా 132,000 నోటిఫికేషన్లు భర్తీ చేసిండ్రు, ఉద్యోగాలు చేస్తున్నారు, దాంట్లో సమస్య లేదు, చర్చ స్కోప్ లేదు. ఇంకా భర్తీ చేయని ఏమి ఉన్నాయి? గ్రూప్ వన్ ఉంది, 15 నుంచి నోటిఫికేషన్ లేదు. టీచర్ పోస్టులు ఉన్నాయి, దాదాపు 40,000 ఖాళీలు ఉన్నాయి. స్కూల్లో అన్ని కూడా టీచర్లు లేక ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు, వాటిని భర్తీ చేయాలి. జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, ఎయిడెడ్ స్కూళ్ళల్లో, కస్తూర్బా స్కూల్లో, మోడల్ స్కూల్లో, ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. యూనివర్సిటీలు అయితే సిబ్బంది దాదాపు 2,200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయాలి. గ్రూప్ టూలో 4,000 వరకు వెకెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త మండలాలు, కొత్త జిల్లాలు వేసిన ముఖ్యమంత్రి గారు, అది ప్రభుత్వ పాలన ప్రజల వద్దకు పోవాలి. ప్రభుత్వ పాలన ప్రజల వద్దకు పోవాలంటే పూర్తి స్థాయి సిబ్బంది ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రజల వద్దకు పాలన ఎప్పుడు పోతుంది? తహసీల్దారులు, క్లర్కులు, జూనియర్ అసిస్టెంట్లను రిక్రూట్ చేసినప్పుడే ప్రజల వద్దకు పాలన అవుతుంది. కాబట్టి కొత్త తాలూకాలు, కొత్త జిల్లాలు ఇచ్చినటువంటి ప్రభుత్వము సిబ్బందిని కూడా నియమిస్తే ప్రభుత్వ పాలన ప్రజల వద్దకు ఇంకా చేరువడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కృష్ణ గారు థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు దత్తాత్రేయ, ఇప్పుడు కృష్ణయ్య గారు ఒక క్లారిటీ ఇచ్చారు, ఈ రిక్రూట్మెంట్స్ అనేటటువంటివి వాస్తవంగా జరిగినాయి. రిక్రూట్మెంట్స్ జరిగినాక మీకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అసలు? ఒకటే అండి. ఇప్పుడు టీఎస్పిఎస్సి అనేటువంటిది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఆ రాజ్యాంగబద్ధమైన సంస్థ తన బులెటిన్లో పేజీ నెంబర్ 8లో క్లియర్గా 2021 వరకు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చాము, ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా చెప్పింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పర్మిటెడ్ టు ది టీఎస్పిఎస్సి కేవలం 36,000 ఉద్యోగాలు మాత్రమే. అందులో మొత్తం జాబ్స్ ఫిల్డ్ ఎన్ని అంటే 26,481 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినాం. అంటే కేటీఆర్ గారు ఏం చెప్పారండి, టీఎస్పిఎస్సి ద్వారానే దాదాపుగా 32,000 పైసలకు ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి అబద్ధ ప్రకటనలు చెప్పడం ఎంతవరకు సమంజసం అంటా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం చాలా క్లియర్గా మాట్లాడుకోవాల్సినట్టు అవసరం ఉంది. ఏదైతే ఎలక్ట్రిక్ అంటే విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
మేము ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు క్రిషాంకుని కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి అడుగుతా ఉన్నాం. ఇవాళ రూల్ ఆఫ్ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తే ఇవాళ క్రిషాంక్ వచ్చినటువంటి సామాజిక వర్గం కావచ్చు, నేను వచ్చిన సామాజిక వర్గం కావచ్చు, మా సామాజిక వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయొద్దు అనట్లేదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటించకుండా ఎలా రెగ్యులరైజ్ చేశారని చెప్పేసి మాటిస్తా ఉన్నాం. అంటే సాధ్యం కానీ అసాధ్యమైనటువంటి విషయాన్ని, రాజ్యాంగబద్ధాన్ని, రాజ్యాంగానికి అనుకూలమైన అంటే వ్యతిరేకమైనటువంటి విషయాన్ని నిజంగా చూపించాలనేటువంటి అభూత కల్పనలను తీసుకురావడం ఎంతవరకు సమంజసం అంటా ఉన్నా? అంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటటువంటి నిరంతరంగా కొనసాగుతుంది, ఆల్ ఆఫ్ ది సడన్ కంటిన్యూటీ. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంలో నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఎలక్షన్ సందర్భంగా రిక్రూట్మెంట్ మాటలు అనేటటువంటివి కానీ, దానికంటే కూడా రియాలిటీలో ప్రాసెస్ అనేటటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేస్తుంది అంటని చెప్పి క్రిషాన్ గారు చెప్పారు, కృష్ణయ్య గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. మరి మీకున్నటువంటి సమస్య ఏంటి? లేదు, నేనేమంటున్నా అంటే ఎనీ గవర్నమెంట్ దట్ కమ్స్ ఇన్ టు పవర్, మనం ఇదివరకు కూడా ఎన్ని గవర్నమెంట్స్ని చూసినాం, ఎనీ గవర్నమెంట్ దట్ కమ్స్ ఇన్ టు పవర్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎంప్లాయ్మెంట్ పాలసీ అనేటువంటిది ఒకటి రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ఎంప్లాయ్మెంట్ పాలసీ ప్రకారంగా దట్స్ వాట్ ఐమ్ సెయింగ్, నేను ఇందాక మీతో అన్న మాటదే, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత యునో యూ ఫోర్సీ ఆల్సో ఈ కమింగ్ వన్ ఇయర్లో దేర్ కుడ్ బి అ పాసిబిలిటీ దట్ ఇంతమంది మనము రిటైర్మెంట్ రూపంగా కానీ ఇట్లా లూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయని దెర్ ఈస్ అ పాసిబిలిటీ. అవన్నీ ఏం చూపించకుండా ఒక పాలసీ లేదు. ఇంకొక విషయం శ్రీశైలం గారు, ఇక్కడ మన అందరం కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ముందర ఇందాక కూడా ఒక మాట అన్నా, ఇది కేవలం ఎన్నికలు అప్పుడు వీళ్ళు ఏదో ఇటు అటు బాల్ ఇటు అటు దానినట్టు అంటున్నారు కానీ ఈ ఆరేళ్లలో, ఏడేళ్ళు అనుకోండి, ఏడేళ్లలో ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి రెండు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానివ్వండి, ఇద్దరు అయినా ఎప్పుడైనా సరే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మీరు ఇద్దరు కూడా ఎలెక్ట్ అయినప్పుడు ఏ రోజునన్నా సరే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలను మీరు మండలిలో లేవనెత్తినా అని అడుగుతున్నా నేను. ఇద్దరికి ఇదే ప్రశ్న, ఆయన టీఆర్ఎస్ అయి ఉండొచ్చు, ఈయన బీజేపీ అయి ఉండొచ్చు కాక. ఒక నిమిషం, నేను ఎందుకంటున్నా అంటే దే హావ్ నాట్ డన్ ఇట్. ఇవాళ రామచంద్రరావు గారు కూర్చొని నేను ఓపెన్ సవాల్ విసురుతున్నా, రండి ఓయూకి చర్చకు పెట్టుకుందాం అంటే అది తప్పు. మీరు ఆరేళ్ల పాటు ఏం చేసినా అని అడుగుతున్నాం కదా మేము. కృషాంక్ గారు, తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా 900,000 మంది నిరుద్యోగులు ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్నారు అనేటటువంటిది తెలంగాణ ప్రభుత్వం లెక్కలవి. మీరు ఏ తరహాలో వాటిని ఫిల్ చేయాలనుకుంటున్నారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అసలు? అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం ఒక అకాడమిక్ డిబేట్ నిజంగానే మాట్లాడి, ఒకటి గవర్నమెంట్ జాబ్స్, ఒకటి జాబ్ జనరేషన్, ఇంకోటి జాబ్ క్రియేషన్, ఎట్లా ఇది ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ ఈ రెండింటిని డీటెయిల్గా మాట్లాడచ్చు. ఫస్ట్ అయితే ఐ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్ కృష్ణయ్య గారు చాలా బ్యాలెన్స్గా మాట్లాడారు, ఇన్ఫ్యాక్ట్ ప్రొఫెసర్ గారు కూడా బ్యాలెన్స్గానే మాట్లాడుతున్నారు. సరే, సోదరుడు కొంచెం రాజకీయ రంగు పూసుకొని ఉండడం మరి ఏందో అట్లా మాట్లాడుతున్నాడు, నెవర్ ది లెస్ ఓకే ఓకే. అయితే వీ హ్యావ్ టు రియలీ, ఎందుకు నేను తెలంగాణ రాష్ట్రాన్ని, ఎందుకంటే నేను ప్రతి రాష్ట్రం గురించి నేను డీటెయిల్స్ తీసుకొని ఉన్నాను. ఉదాహరణ ఐల్ జస్ట్ గివ్ యూ అన్ ఎలాబరేటెడ్ ఎగ్జాంపుల్. ఇది ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఉత్తరాఖండ్ వాళ్ళది యాన్యువల్ రిపోర్ట్ ఇది ఆఫీషియల్. నేను ఎందుకంటే ఇది స్పష్టంగా ప్రజలకు కనబడడానికి ఇది అట్టలు చేసుకొని వచ్చినా కానీ ఏదో అట్టముక్కలు చేయగానే పాపం వారికి ఇబ్బంది ఉన్నది. ఇగోండి చూడండి, సెలెక్షన్స్ బై ఇంటర్వ్యూ 2001 to 2019 ఫర్ 19 ఇయర్స్ 8,344 జాబ్స్ ఓన్లీ, 8,344 ఇన్ 19 ఇయర్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 5 ఇయర్స్, ఎందుకంటే ఒక ఇయర్ మనం కోవిడ్ది తీసేయాలి. వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ బెటర్. కాబట్టి కేంద్ర ప్రభుత్వంది ఒక సంస్థ ఉంటుంది సిఎంఐఎన్, ప్రతి ఒక నెలకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని వాళ్ళు యావరేజ్ ఇస్తూ ఉంటారు. యూనో తెలంగాణ ఈజ్ డూయింగ్ రియలీ వెల్ అకార్డింగ్ టు దట్, ఎందుకంటే మనం జాబ్ జనరేట్ చేస్తున్నాం. ఉదాహరణకి ఈరోజు ఖమ్మం ఐటీ హబ్ వెళ్ళి చూడండి ఎంతమంది రిక్రూట్ అవుతున్నారో ఖమ్మంలో, ఖమ్మం వాళ్ళు అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి. వరంగల్ ఐటీ హబ్, సైయంట్, మహీంద్రా టెక్ ఆర్ వరంగల్ యంగ్స్టర్స్ ఆర్ గెటింగ్ జాబ్స్ దే. సేమ్ విత్ కరీంనగర్. ఇన్ఫ్యాక్ట్ టూ అదర్ థింగ్స్ వాట్ ఐ వాంట్ టు సే, ఈ లోకల్ రిజర్వేషన్ విషయం మీద వచ్చింది మొన్న ప్రొఫెసర్ కోదండరాం గారు కూడా ఒక డిబేట్లో వచ్చినప్పుడు, లోకల్ రిజర్వేషన్ ఎందుకు అడుగుతలేరు మీరు అని అంటే ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఇమీడియట్గా ప్రైవేట్లో రిజర్వేషన్ ఇవ్వలేదు, దిస్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. అప్పుడు మనం ఏం చేసినాము అంటే టాస్క్ అనేది ఒకటి తీసుకొని వచ్చినాం. టాస్క్ ద్వారా ఏం చేసినామంటే ఈ కంపెనీస్కి వీఆర్ గివింగ్ ఇన్సెంటివ్స్, మీరు మా వాళ్ళని ఇంతమందిని తీసుకోండి. అందుకే ఈరోజు చాలా మంది గూగుల్ అండ్ ఆల్ దీస్ ఆల్సో వీ హ్యావ్ గాట్ దోస్ జాబ్స్ తెలంగాణ వాళ్ళకు మనం అందులో టాస్క్ ద్వారా చేయగలుగుతున్నాం. సో దట్ ఈస్ వై ఐటీ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గురించి అడగండి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. థింక్ బియాండ్ ఎవ్రీథింగ్, టాక్ ఫర్ ద స్టేట్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గురించి. యూనో ఎంతమందిని ఐటీఐఆర్లో మనం ఉద్యోగాలు ఇప్పగలుగుతాము? దాదాపు 2-3 లక్షల మంది. ఈరోజు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అది కాంగ్రెస్ వాళ్ళు తెచ్చారు, yes, we should appreciate it. కానీ ఎందుకు అట్లాంటి ఒక ఉద్యోగ అవకాశాలు ఇచ్చేదానికి ప్రత్యేక చర్చా కార్యక్రమం చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్ మహానెస్.